తరపున ప్రత్యేక మాదిగల వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11న కోనసీమ జిల్లా అమలాపురంలో జరగబోయే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు పిలుపునిచ్చింది. ఈదరపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాల మహానాడు ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగించారు. కోర్టును రాజకీయంగా పలుకుబడి చేసి తీర్పు చెప్పించడం సరికాదన్నారు. ఒక సామాజిక వర్గాన్ని విభజించేటప్పుడు తీసుకోవాల్సిన కనీస నియమాలు పాటించకుండా తీర్పు చెప్పించడం బీజేపీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా కేవలం మాలలను లేకుండా చేయాలని కుట్ర అని ఈ అంశం న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు కోనసీమ వ్యాప్తంగా ఉన్న మాల మహానాడు కార్యకర్తలు చాలా బాధాతత్వ హృదయంతో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని నిరసన సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనేక మంది వ్యక్తులు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ప్రభుత్వ ప్రభావితమైన తీర్పు, దీనిలో నిజాయితీ లేదనేదే భావిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టులోని అత్యున్నత న్యాయస్థానానికి మరొక్కసారి వెళ్ళి మా మొర వినిపించడానికి మేము సమాయత్తం అవుతున్నాం. ఎందుకంటే 2004లో ఇదే సుప్రీంకోర్టులో 5 బెంచి న్యాయస్థానం 341 ఆర్టికల్ పార్లమెంట్ 3/4 మెజార్టీతోటే దాన్ని ఏర్పాటు చేయాలని ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. అంతలోనే తీర్పులు ఎలా మారిపోతాయని మాకు ఒక అపనమ్మకం ఈ తీర్పుపై ఏర్పడింది. కాబట్టి మరొక్కసారి మేము న్యాయస్థానం గడప తొక్కాలని భావిస్తున్నాం. దానిలో భాగంగా అతి త్వరలోనే ఢిల్లీలోని పెద్దలను మరియు ఇక్కడున్న పెద్దలను ఇంటలెక్చువల్స్ అందరినీ కలిసి ఒక కార్యాచరణ రూపొందిస్తాం. అలాగే ప్రభుత్వాలు మరియు పార్టీలపై మా ప్రెజర్ పెంచడానికి ఇక్కడ జనం ద్వారా కూడా ఉద్యమాలని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ 11న మేము ఎంతో ఘనంగా జరుపుకునే మాల మృతవీరుల సంస్మరణ రోజునే ఒక నిరసన కార్యక్రమాన్ని కోనసీమ వ్యాప్తంగా భారీగా చేపట్టడం జరుగుతుంది. దానికి అందరూ కూడా హాజరై మన నిరసన తెలియజేయాలని మేము కోనసీమ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాం. అలానే ఈ తీర్పుకు ఎవరూ భయపడద్దు, ఈ తీర్పును చూసి ఎవరూ కంగారు పడొద్దని కూడా ఎస్సీల్లో ఉన్న అన్ని కులాల వారికి కూడా మేము